టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమా గురించి దేశవ్యాప్తంగా ఓ రేంజ్లో చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి ది కంక్లూజన్ తర్వాత తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఇద్దరు టాలీవుడ్ క్రేజీ హీరోలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, టాలీవుడ్ ఇంటేగర్ ఎన్టీఆర్ ఇద్దరు హీరోలుగా నటిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. ఇద్దరు చారిత్రక యోధుల పేర్లతోనూ వారి జీవితాల్లో కొంత భాగం ఆధారంగా తెరకెక్కే ఈ సినిమా ఎలా ఉంటుందా అని ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా యాక్షన్ సినిమా అని కొందరు అంటుండే, మరికొందరు దేశభక్తి సినిమా అని చెబుతున్నారు. అయితే రాజమౌళి మాత్రం వీటిని కొట్టిపడేశారు. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న స్వచ్ఛమైన స్నేహమని చెప్పారు. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఎన్ని హైలైట్ సీన్లు ఉంటాయి, ఏ సీన్లు హైలైట్ అవుతాయన్న అంచనాల్లో ఇప్పటికే ఎవరికి వారు మునిగి తేలుతున్నారు. అయితే ఎన్టీఆర్ నటించే ఓ సీన్ గురించి ఇప్పుడు ఆసక్తికర వార్త హైలైట్ అవుతోంది. ఇందులో ఎన్టీఆర్ పులితో ఫైట్ చేయనున్నాడట. ఆ సీన్ లీక్ అయిందని పుకార్లు వస్తున్న నేపథ్యంలో ఈ భారీ ఫైట్ సినిమాకే హైలైట్ కానుందని అంటున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నా కరోనా నేపథ్యంలో ఎప్పుడు షూటింగ్ ప్రారంభమవుతుందో, ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియడం లేదు.